చింతకాయల విజయ్ ఇంకోడు పొన్నూరి వంశీ శివకృష్ణ ఇంకా వీళ్ళతో పాటు వెనక ఎవరెవరు ఉన్నారో తేల్చాలి. ఒక చెత్త నా కొడుకులు ఒక చెత్త వీడియోను పోస్ట్ చేసి నన్ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు నా కొడుకులు. దీని మీద నేను ఈ లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడుతున్నానంటే 100% నన్ను డ్యామేజ్ చేయడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్ర ఇది. వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే నన్ను స్ట్రైట్గా ఎదుర్కోవాలి. ఫస్ట్ ఏబిఎన్లో మొదలుపెట్టినారు, రే రాధాకృష్ణ నువ్వు ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టింటే నా కొడక స్ట్రైట్గా ఆ వీడియోను స్ట్రైట్గా ఏదైతే వీడియో ఉందో ఆ నిజమైన వీడియోను ఏదో ఉందో అది ప్రూవ్ చేసి నా దగ్గర తీసుకుంటారా, నా తల నరుక్కుని నీ కాళ్ళకాళ్ళ పెడతా, లేకుంటే నా కొడక మీ 100% మీ పైన లీగల్ యాక్షన్ ఉంటుంది. ఎస్పీకి ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, దీని మీద సైబర్ క్రైమ్కి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని నిజానిజాలు తేల్చి ఎవరైతే ఈ కుట్రలో భాగం ఉన్నారో వారిని అందరి కూడా చట్టపరిధిలోకి తీసుకొస్తాం, పోలీసు వ్యవస్థ తీసుకొస్తుంది. దీని మీద నేను అన్ని రకాల ప్రెస్ కౌన్సిల్కి పోతా, హైకోర్టు సుప్రీంకోర్టుకు కూడా పోయి పిల్లు వేస్తా, తర్వాత అన్ని సైబర్ క్రైమ్లో కానీ లా అండ్ ఆర్డర్లో కానీ కంప్లైంట్ చేస్తా. దీని మీద నిజానిజాలు తేల్చి లీగల్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. నేను జిమ్ చేసేటప్పుడు మీకు వీడియోలను కూడా చూపిస్తా. ఇట్లాంటి వీడియోలను మార్ఫింగ్ చేసి చెత్త నా కొడుకులు చెత్త వార్తలను ఏబిఎన్లో మొదలుపెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా కుట్ర మేరకు చేస్తున్నారు. ఒకసారి చూడండి, అందరికి కూడా ఈ వీడియోలను కూడా పంపడం జరుగుతుంది. దీని మీద లీగల్గా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి పోలీస్ వ్యవస్థ కూడా లీగల్ యాక్షన్ తీసుకుని దీంట్లో ఎవరెవరు ముద్దాయిలు ఉన్నారో వారిని అందరినీ కూడా చట్ట పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నాను. సార్, ఇప్పుడు మీడియో చూపించారు, ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియో కూడా నేను మీరు చూడండి. ఎస్, క్లియర్గా చూపి కనపడతా ఉన్నా, చూపి ఇక్కడ ఉంది సార్, చూపి. నువ్వు ఫోరెన్సిక్ పంపిస్తాం తేలుస్తాం కదా, ఇప్పుడు మీ కుట్రనల్లా బయట పెడతాం కదా, మీ దుర్మార్గాన్ని మీ చెత్త ఆలోచన విధానాన్ని అంతా కూడా బయట పెడతాం కదా. చెత్త నా కొడుకులు అంతే మాట్లాడతాడు, రండి సార్ ఇక్కడ, నాకెవరో కూడా తెలీదు. నా పేరు వరప్రసాద్ అండి, దళిత్ కృష్ణ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్. ఏబిఎన్ అనే రాధాకృష్ణ
అతను ఏం పనిచేసేవాడో గతంలో తెలుసు, డ్రైవరో క్లీనరో ఏదో చేసుకునేవాడు. ఈ మధ్య ఏదో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రైస్తవులు డే బై డే కన్వర్షన్ చేస్తున్నాడని, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మోడీ గారిని కలిస్తే వీడెళ్ళి బాత్రూంలో దూరు చూసినట్టు వీడే ఎన్ని రాసేయటం, ఇవన్నీ అసత్య ప్రచారం. ఇంకోటి వాడు అయ్యన్న పాత్రుని కొడుకు దీంట్లో, వాడు మహానాడులో అయ్యన్న పాత్రుడు, వాడు అరగుండు అయ్యన్న పాత్రుడు గాడు. వాడు మాట్లాడిన మాటలు వాని విషము, వాని కుట్ర కుతంత్రం సేమ్ వాని కొడుకు. మళ్ళీ ఏం మాట్లాడాడు వాడు అయ్యన్న పాత్రుడు గాడు మహానాడులో? ఏం మాట్లాడేవాడు? ఎంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడా, దేనికైనా సిద్ధపడతారు నా కొడుకు. 100% ఫోరెన్సిక్. నేను ఫోరెన్సిక్. నువ్వు ఫోరెన్సిక్ ప్రొఫెసరా? నేను ప్రొఫెసర్ అంటలేదు సార్, దీంట్లో వచ్చింది మీరు ఆ వీడియోలు చూపించారు కాబట్టి నేను ఈ వీడియో. దాని కౌంటరే నా వీడియోలు చూపిస్తున్నా. మీ దొంగ మీ దొంగ మీడియా, మీ దొంగ వీడియోలకే కౌంటర్ నాకు చూపిస్తున్నా. ఎస్, ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, సైబర్ క్రైమ్కు కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద ఎవరెవరైతే దీని మీద మీడియాలో ప్రాపకాండ చేయాలి, నన్ను డ్యామేజ్ అని చూస్తున్నారో వాళ్ళందరిపైన కూడా డిఫమేషన్కి పోతా, లీగల్ యాక్షన్కి 100% పోతా. అంటే మీరు ఇప్పుడు అక్కడ స్టేట్లో మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి విచారణ పారదర్శకంగా జరుగుతుంది అనడానికి మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ని ఏమన్నా కోరతారా? మీ ఏ దాని మీద అయినా అన్ని వ్యవస్థలకు ఇస్తా, అన్ని వ్యవస్థలకు రిటర్న్ పూర్వకంగా ఇస్తా. గతంలో కూడా మీ మీద రకరకాల ఆరోపణలు వచ్చి విమర్శలు వచ్చి కియా దానికి సంబంధించింది. కియా మా నీళ్లు, మా భూమిని, మా సబ్సిడీని వాడుకుని ఉద్యోగాలు ఇవ్వడం ఉండకడుకున్నారా అని చెప్పడం జరిగింది. అది తప్పాయా? చెప్పు. మా నీళ్లను వాడుకుంటున్నారు, మా సబ్సిడీ తీసుకుంటున్నారు, మా లోకల్ యువతకు ఉద్యోగాలు ఇవ్వండి అన్నాను. దాని కూడా ఏదైనా మీరు చేసి చూపించగలుగుతారు. ఏ కంపెనీని కూడా బ్యాడ్ ప్రచారం చేసింది? ఏబిఎన్ వెళ్ళిపోతుంది, కియా వెళ్ళిపోతుంది, కియా వెళ్ళిపోతుంది, 1000 కోట్లు పెట్టి వెళ్ళిపోతాడా? మళ్ళీ వాడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే వరకు కళ్ళు తెరవదు ఏబిఎన్. ప్రజలు ఎవడ చూడలేదు, అందరూ సోషల్ మీడియానే డిపెండ్ అవుతున్నారు. ఇప్పుడు కియా వెళ్ళిపోతుంది, కియా వెళ్ళిపోతుంది అని ఏబిఎన్ లో వచ్చింది. మీ ఎందుకు టార్గెట్ అయినానో మీరే చెప్పాలా, ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పాలా, ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పాలా, రాధాకృష్ణ చెప్పాలా, లేకుంటే ఇంకా దాని అనుకున్న పెద్దలు చెప్పాలి నేను ఎందుకు టార్గెట్ అయినాననేది చెప్తాను ఆయన రెక్కల్లో.